హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు నాయుడు, మీరు చూస్తున్నారు వైజాగ్ రియల్ ఎస్టేట్ అప్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ డూప్లెక్స్ హౌస్. ఈ హౌస్ కోసం మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా, డెవలప్మెంట్కి తీసుకోవాలనుకున్నా, హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, బ్యాంక్ లోన్స్ కావాలన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కు కాల్ చేయండి. అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ని అమ్మాలి అని అనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీకి మీ మొబైల్ అడ్డంగా హారిజెంటల్గా పెట్టి 4 నుంచి 6 నిమిషాల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ హౌస్ విశాఖపట్నం జిల్లా వేపగుంటలో ఉన్నది. ఈ హౌస్ నుండి వేపగుంట జంక్షన్కు 1 కిలోమీటరు, NED జంక్షన్కు 5 కిలోమీటర్లు, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 7 కిలోమీటర్లు, విశాఖపట్నం ద్వారకా నగర్ RTC కాంప్లెక్స్కు 15 కిలోమీటర్లు కలిగి ఉన్నది. ఈ హౌస్ మొత్తం ఎక్స్టెంట్ 73.33 గజాలు, పొడవింటూ వెడల్పు 20x33, ఒక్కొక్క ఫ్లోర్కు 660 SFT, నార్త్ ఫేసింగ్లో ఉన్నది. పిల్లర్లతో కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, న్యూ హౌస్. రోడ్డు ఫెసిలిటీని కనుక మనం పరిశీలించినట్లయితే 20 అడుగులు సీసీ రోడ్డు కలిగి ఉన్నది. వాటర్ ఫెసిలిటీని కనుక మనం పరిశీలించినట్లయితే స్వయంగా తీసుకున్న బోర్వెల్ అనేది ఉంది. ఈ యొక్క హౌస్ ఏ విధంగా ఉంది అంటే డూప్లెక్స్ హౌస్, G+1, గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1 హాలు, 1 బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము, 1 కిచెను, 1 డైనింగ్ హాలు, యూటిలిటీ ఏరియా మొదలైనటువంటి ఫెసిలిటీస్ కలిగి ఉన్నవి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2 బెడ్రూమ్సు, 1 అటాచ్డ్ బాత్రూము, 1 కామన్ బాత్రూము మొదలైనటువంటి ఫెసిలిటీస్ కలిగి ఉన్నవి. కార్ పార్కింగ్ అనేది కూడా కలిగి ఉన్నది. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన రెవెన్యూ డాక్యుమెంట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే పక్క రిజిస్ట్రేషను, అన్ని లింక్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నవి, క్లియర్ టైటిలు, బ్యాంక్ లోన్ అనేది లభిస్తుంది. ఈ యొక్క ఇంటిని కనుక మనం రెంట్కి ఇచ్చినట్లయితే 10,000 రెంట్ అనేది వస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీ ధరను ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ గారు రేటు ఏ విధంగా నిర్ణయించారంటే 61 లక్షలు చెప్తున్నారు. మనం డైరెక్ట్గా ఓనర్ గారితో కూర్చొని మాట్లాడుకుంటే 60 లక్షలకు వచ్చే అవకాశం ఉండవచ్చు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈ యొక్క ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి మీరు చూడండి. అవి కూడా మీకు నచ్చకపోతే కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చే ప్రాపర్టీ తప్పకుండా దొరుకుతుంది. మన ఛానల్లో ఎట్టి పరిస్థితులను ఫేక్ వీడియోస్ అనేవి రావడం జరగదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. మీరు ఏవైనా ప్రాపర్టీస్ని అమ్మాలి అని అనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీకి మీ మొబైల్ అడ్డంగా హారిజెంటల్గా పెట్టి 4 నుంచి 6 నిమిషాల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నా యొక్క వాట్సాప్ నెంబర్ పంపించండి. మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.